హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మిక మరణం చెందిన త్రిదళపతి జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు రేపు ఢిల్లీలో జరగనున్నాయి. వెల్లింగ్టన్ మద్రాస్ రెజిమెంటల్ కేంద్రంలో నేడు జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా మృతి చెందిన జవాన్ల భౌతిక కాయాలకు ప్రముఖులు నివాళులర్పించనున్నారు. ప్రమాద ఘటనపై నేడు పార్లమెంటులో కేంద్రం ప్రకటన చేయనుంది. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన త్రిదళపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, మరో 11 మంది మృతదేహాలను ఇప్పటికే మద్రాస్ రెజిమెంటల్ కేంద్రం ఎంఆర్సీకి తరలించారు. ఇవాళ అక్కడే జనరల్ బిపిన్ రావత్ సహా జవాన్లకు పలువురు ప్రముఖులు నివాళులర్పించనున్నారు. ఇప్పటికే పలువురు సైనిక ఉన్నతాధికారులు ఎంఆర్సీకి చేరుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాత్రే ఎంఆర్సీకి వెళ్లారు. వైమానిక దళాధిపతి విఆర్ చౌదరి జనరల్ రావత్ సహా జవాన్లకు నివాళులు అర్పించనున్నారు. తర్వాత జనరల్ రావత్ దంపతుల భౌతిక కాయాలకు కోయంబత్తూర్ తీసుకెళ్లి అక్కడ్నుంచి వాయుమార్గంలో ఢిల్లీకి తరలిస్తారు. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో జనరల్ రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం జరగనున్నాయి. ఈ సాయంత్రానికి వారి భౌతిక కాయాలు ఢిల్లీకి చేరుకోనున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థముంచుతారు. అనంతరం కామ్రాజ్ మార్గు నుంచి బ్రాడ్ స్క్వేర్ శ్మశాన వాటికకు అంతిమ యాత్ర నిర్వహిస్తారు. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. జనరల్ రావత్ సహా 13 మంది చనిపోయిన ప్రమాదంపై ఈ ఉదయం 11 గంటలకు లోక్సభలో కేంద్రం ప్రకటన చేయనుంది. తొలుత లోక్సభలోనూ, అనంతరం రాజ్యసభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు. తమిళనాడు వెల్లింగ్టన్లోని సైనిక కళాశాలలో లెక్చరిచ్చేందుకు రావత్, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మందితో బయలుదేరిన హెలికాప్టర్ గమ్యస్థానం చేరుకునేందుకు కొద్దిసేపటి ముందు కుప్పకూలింది. ఢిల్లీ నుంచి విమానంలో తమిళనాడు కోయంబత్తూరుకు సమీపంలోని సూలూరు వైమానిక స్థావరానికి ఉదయం 11:34 త్రిదళపతి జనరల్ రావత్ సతీసమేతంగా చేరుకున్నారు. అక్కడి నుంచి 11:48 భారత వాయుసేన హెలికాప్టర్ MI-17V5లో వెల్లింగ్టన్ బయలుదేరారు. మధ్యాహ్నం 12:22 కోయంబత్తూర్ కూనూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. నీలగిరి జిల్లా కట్టేరిలోని నంచెప్పఛత్రం ప్రాంతంలో చెట్లపై హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పొగమంచు కారణంగా అప్పుడు వెలుతురు సరిగా లేదని, భారీ శబ్దంతో చెట్లపై కూలిపోయిందని వివరించారు. కూలిపోతుండగానే మంటలంటుకున్న ఇద్దరు వ్యక్తులు హెలికాప్టర్ నుంచి బయటకు దూకి పరిగెడుతూ కుప్పకూలారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించినా భారీగా చెలరేగుతున్న మంటలు పొగలతో దగ్గరకు వెళ్లడం సాధ్యపడలేదని స్థానికులు చెప్పారు. కొందరు స్థానికులు బకెట్లు, పైపులతో నీరు పోస్తూ మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. కాని అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం తర్వాత అక్కడ మృతదేహాలు, శరీర అవయవాలు చెల్లాచెదురుగా పడిపోయి భీతావహ పరిస్థితి నెలకొంది. ఎత్తైన ప్రాంతం కావడంతో అగ్నిమాపక సిబ్బంది, ఇతర దళాలు ఘటనా స్థలానికి చేరుకోవడం కాస్త ఆలస్యమైంది. సహాయక చర్యలు మొదలయ్యే సమయానికి వరుణ్ సింగ్తో పాటు మరికొందరు ప్రాణాలతో ఉన్నట్లు అధికారులు పోలీసులకు చెప్పారు. ప్రమాదంలో మృతుల శరీరాలు పూర్తిగా కాలిపోవడంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు.